హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికిత్తుపోతాడు ఆ ఉన్మాది. ఎట్ట ఉడికిత్తుపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి. అంటే వాళ్ళ ముందు చేస్తే కదా, అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు, ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలా. రెండో పాయింట్ వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు, బండి డోర్ తీసి చక్కగా నోరోపన్ చేసి ఇలా పెట్టి అన్నాడు. నిజంగా అన్నాడా లేదా అన్నాడు, 100% అన్నాడు. ఒరే మనం ఏం మనుషులువి, మనం ఏడుండము. ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగిపడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా. 4 పార్ట్లు చెప్తున్నా ఈ సినిమాలో నేను. మొదటి పార్ట్ బండి దిగే ఒక పార్ట్, రెండో పార్ట్ డోర్ ఇటు తీసి ఇట్ట పెట్టి చేతులు ఇట్ట పెడతాడు, మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా ఇట పెట్టి ఇట పెడతాడు. ఆడ మనిషి చచ్చిపోయినాడు. ఎవరన్నా అడ్డొచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాడు, 5 సంవత్సరాలు పరిపాలించినాడువి. అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది, నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా, నీ బండి మీద అడ్డంగా ఊడిచి పడిపోతాడు. నువ్వు కావాలనే డోర్ తీయడు, కావాలనే బండి తీయడు, దాని మీద జనాలు పెట్టడం, నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం, ఇది ఎప్పుడు చెప్పాలబ్బా? ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్ ముందు రోజో, లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు, సభలోకి వెళ్ళేటప్పుడు చేస్తారు. మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా? అక్కడ కూడా ప్రమోషనే, ఇది నాస్తాయి, ఇది నాస్తాయి, ఇది నాస్తాయి. రెండో సినిమా అయిపోయింది. దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా, జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇనుకొండలో విపత్తు, జగన్ హాజరు, ఇది 9వ 10వ ఈ తమ్ముళ్ళు. జగన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎవడైనా మనిషి అన్నాడు, మృగజాతి పుట్టాడు తప్ప ఇది కదా తప్ప, ఎవరైనా మనిషి అన్నాడు విపత్తుల్లో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలైనా వేస్తారా, ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి, అది ఎంతవరకు సమంజసం. ఇందుకు గత అతను ఓడిపోయింది, ఇందుకు గత అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి, మూడో సినిమా లోపల పోయాడు, లోపల డ్యాన్స్ వేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది, జగనన్న జనమంతా నీ వెంటే, జగన్ ఉంటే ఆడిపోయినారు, జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు. ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చోగానే వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ చెడిపోయింది ఆ మనిషికి, పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది, నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను, నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది. ఆడిపోయి అమ్మ ఊడమ్మా, మనిషికి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 ఇయ్య చెప్తారా, వాళ్ళకు అర్థం కాదు, నోరు తెలుసుకొని చూస్తూ ఉన్నారు. అతను కూడా ఏమన్నా ఏడుస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం, బాధ ఉంటలే ఎవరికైనా, బాధ ఉంటలే ఎవరికైనా, మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తటకని ఎవరిని వస్తే పైన పడి ఏడ్చేస్తాం. వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి 15,000, ఇంకోడికి 30-45,000 అన్నాడు. వాళ్ళు బిత్రపోయి చూస్తున్నారు, ఈయన్ని ఏడెందుకు చెప్తున్నాడు అంటే, అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురి అయిపోయినాడు, మనస్సు చెలించిపోయింది, ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మంటల్ హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా, ఇది 100%. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.